రీసెంట్ గా ఇచ్చారు అమ్మఒడి అమ్మఒడి బాగుంటుంది అలాగే ఇది మొన్న నిన్న 24th ని మళ్ళీ ఇదే అనౌన్స్ చేశాడు కదా ఇది ఇచ్చారు కదా విజయనగరం వసతి దీవెన అది బాగుంటది పిల్లలందరూ చదువుకోవడానికి బాగా పని చేస్తాయి అలాగే రైతు భరోసా కూడా రైతులకు బాగానే ఉన్నాయి స్కీమ్స్ అన్ని బాగానే ఉన్నాయి బాబు మంచి ప్రజలకు పనికొచ్చే పేద ప్రజలకు పనికొచ్చే ఉన్నాయి కనుక పరిపాలన మాత్రం బాగుంది డెవలప్మెంట్ ఎంతవరకు వస్తుంది అనేది వెయిట్ చేయాలి పోలవరం ఒకటి రాజధాని విషయం ఒకటి ఎక్కడ సౌతి అనేదాన్ని చూడాలి ఈ పథకాలు మాత్రం ప్రజలకి బాగానే ఉన్నాయి దాని ఆచరణ కూడా బాగుంది ఇది మన పేద ప్రజలందరికీ చేరిపోతున్నాయి కదా ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టారు కదా కొత్త సిస్టమ్ బాగుంది ఆయన వయసులో ఉన్నాడు కాబట్టి స్కీమ్స్ కూడా మంచి మంచిగా బాగా ఆలోచించి ప్రజలకు పనికొచ్చే పేద ప్రజలకు పనికొచ్చే చేస్తున్నాడు బాగుంది ఆయన సిస్టమ్ స్పందన కార్యక్రమాలు ఇక ఈ వచ్చిన 7-9 నెలల్లోనే ఇన్ని పథకాలు ఇంత పద్ధతిగా చేశాడంటి చాలా గొప్పగా ఉంది వాళ్ళ నాన్నగారి కన్నా ఆయన కొంచెం యాక్టివ్గా ఉన్నాడు యాక్టివ్గా చేయగాలి ఆయన మంచిగా చేయాలనే లెక్కలోనే ప్రజలకు మంచి చేయాలనే దృక్పథం ఆయనలో బాగా ఉంది భగవంతుడు కూడా అనుగ్రహించాలి దానికి ఆర్థికం కావాలి కదా భగవంతుడి ప్రజలు దీవెనలు కూడా ఆయనకు ఉండాలి బాగుంది పథకాలు అయితే పేద ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరికీ చేరుతున్నాయి బాబు అర్హులు కాని వాళ్ళే కొంతమంది ఆగినే ఉండొచ్చు అర్హులు కొత్త వాళ్ళ కూడా అర్హులకు వచ్చినాయి ఇంతకుముందు ఏమైనా అర్హులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ కొన్ని అనర్హులు ఉన్నాయి కొంతమందికి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోమన్నారు కదా చేసుకోవద్దు ఇంకో ఇదొకటి ఆరోగ్యశ్రీ ఒకటి 5 లక్షల వాళ్ళకి అందరికీ ఇస్తామని అన్నారు 5 లక్షలు అది ఇంకా స్కీము అందరికీ రాలా మామూలుగా వైట్ కార్డు వాళ్ళకే ప్రస్తుతం లెక్కలు ఉంది 5 లక్షల ఆదాయం ఉండే వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ ఇస్తానన్నారు మరి అదొకటి ఇంకా వాళ్ళకు కూడా కార్డులు ఇస్తే బాగుంటుందని 5 లక్షలు అదే ఇంపార్టెంట్ మధ్యతరగతి వాళ్ళకి పేద ప్రజలకి బాగుంది మరి మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి ఇంకేమేమి ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి అన్నా క్యాంటీన్లు తీసేటువంటి అది ఇంకొక విధంగా పెట్టవచ్చు అన్నా క్యాంటీన్లు అంటే దగ్గర ఎవరెళ్ళేది దాంతో కొంచెం ఇంతకుముందు అయితే కొంచెం దుర్వినియోగం జరిగినట్టు ఎక్కువ కనపడుతుంది అన్నా క్యాంటీన్లు కొంత మంచి జరిగితే జరుగుండవచ్చు కానీ కొద్దిగా అది సరైన వాళ్ళకి అందకపోవచ్చు లేబర్కి ఎక్కడెక్కడో పెట్టారు ఒక చాట్ అంటుంది ఏదో ఒక సెంటర్లో ఇంకో సెంటర్లో చూసిపెట్టారు అక్కడికి అందరూ వెళ్ళలేరు కదా ఆ పక్కన ఉండే వాళ్ళకి ఎవరికి కానీ అది ఎప్పుడు ఆఖరిలో పెట్టారో అది సరిగ్గా దుర్వినియోగం ఎక్కువగా జరిగినట్టే అనిపిస్తుంది అది ఇప్పుడు ఈ పథకాలన్నీ బాగున్నాయి అన్నా క్యాంటీన్లు అంటే వాళ్ళకి డబ్బు ఉంటే ఏదన్నా వేరే విధంగా పెట్టవచ్చు అది అర్హులకు అందేటట్టు ఉండాలి వాళ్ళు మాత్రం బాగుంది 7-8 నెలల్లో లేడీస్ ఆడవాళ్ళకి తీసే చట్టం చేశాడు అది కూడా మంచిది చేశాడు అది అప్రూవల్కి వెళ్ళింది బాగున్నాయి మంచి మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆయన తెలివిగానే స్టెప్ తీసుకుంటున్నారు కరప్షన్ కూడా ఆఫీసర్ లెవెల్లో కరప్షన్ చాలా వరకు తగ్గిపోయింది ఇక ఉన్న చిన్నోళ్ళలో కొద్దిగా తీసుకుంటున్నా ఉండొచ్చేమో కానీ ఈ ఈ పరిపాలనా వ్యవస్థ వచ్చింది కదా ఇది మన గ్రామ పరిపాలన వ్యవస్థ ఇక వ్యవస్థలో ఇంకొంచెం మార్పు ఇంకొంచెం బాగా మార్పు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా ఈ పూర్తిగా అన్ని చోట్ల పూర్తిగా కరెక్ట్గా పని జరగట్లేదు ఇంతకుముందు ఉన్న మీ సేవా కేంద్రాల్లో డబ్బులు ఎక్కువ వసూలు చేసేవాళ్ళు బాగా 100 ఫీజు ఉంటే 500 తీసుకునేవాళ్ళు ఒక చాట 10 ఫీజు ఉంటే 50 తీసుకునేవాళ్ళు మీ సేవల్లో వాళ్ళు బాగా సంపాదించారు నేను చూసి కొంతమంది బాగా చూపించాడు మీ సేవ వాళ్ళు మీ సేవ పెట్టిన వాళ్ళు చాలా బాగా విపరీతంగా సంపాదించేశారు ఓ తీసేసుకునేవాళ్ళు తీరా రసీదు చూస్తే 100-150 ఉండేది తీసుకునేది 600-500 తీసుకునేవాడు ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఫీజులు తక్కువ పెట్టారు వాళ్ళు ఎక్కువ తీసుకోరు కదా తక్కువలోనే ప్రజలకి మంచి జరుగుద్దని ఆశిస్తుంది పరిపాలన మాత్రం బాగుంది జగన్ గారి పేద ప్రజలకు అనుకూలంగానే ఉంది బాగుందని అనుకుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి